నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, భాద్రపద మాసము, శుక్లపక్షము, దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, సెప్టెంబర్ 13, 2024. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్య పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, ఈ సందర్భంగా స్వామివార్లకి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని మంత్రయుక్తంగా నిర్వహించి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవ భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. భక్తుల దర్శన అనంతరం ఉభయ దేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరుచిలో మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోశ, ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ఏకాంత సేవలో భాగంగా బంగారు పంచపాత్రలు బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపుచేసి ఈ సందర్భంగా జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గోక్షీరాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.